का झंडा ऊंच महान, शिव का सदा होगा सम्मान, सर्व का पिता वो शिव भगवान, शिव का ज्ञान करे कल्याण। शिव का झंडा ऊंच महान, शिव का सदा होगा सम्मान, सर्व का पिता वो शिव भगवान, शिव का ज्ञान करे कल्याण। शिव का झंडा ऊंच महान, शिव है हम रूहों के गुरु पिता माता, स्वर्णिम भारत के निर्माता, समय चक्र मंगलकारी, सृष्टि चक्र में आया, 1937 लाया, परम धाम से परम पिया शिव, परम धाम से परम पिया शिव, वसुधा पर है आया, निराकार साकार हुए हैं, निराकार साकार हुए हैं, ली है दादा लेख राज की काया, गीता के वचन उभारे, महाशिवरात्रि पे पधारे, उसे आदम ब्रह्मा बनाए, సహజ రాజ్యోగ శిక్షణ ద్వారా నరుని శ్రీ నారాయణునిగా, నారిని శ్రీ లక్ష్మిగా అనగా మానవులను తిరిగి చరిత్రవంతులైన దైవీ మానవులుగా తయారు చేసే దివ్య కర్తవ్యం చేయిస్తున్నారు. ఎందుకనగా అశాంతి దృష్టితో కూడిన ఈ కలియుగం అతి సమీప భవిష్యత్తులోనే మహావినాశనం జరిగి మరల మన భారతదేశంలో సంపూర్ణంగా కూడిన దైవీ రాజ్యం सदा शिव निरा
पुरम ओ आनंद के सागर तेरी महिमा अपरंपार महिमा अपरंपार तेरी महिमा अपरंपार मेरे परम पिता परमात्मा सृष्टि के ज्ञाता हो वरदानों के दाता हो तुम सृष्टि के ज्ञाता हो वरदानों के दाता हो हम तुमको पाकर पाए సూర్యోదయం అనేది జరుగుతుంది దాని కూడా రాత్రి పగలుగా మారుతుంది
అలాగే ఈ సృష్టి చక్రంలో కూడా నాలుగు యుగాలు ఈ చక్రం. దీనిలో రెండు యుగాలు సతీగం త్రేతయుగము బ్రహ్మ పగలు అంటే ఆ యుగాలు ఈ సృష్టి పైన నడిచినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానము సద్గుణాలతో నిండి ఉంటారన్నమాట. వాళ్ళని దేవతలు దైవీ మానవులు అని చెప్పచ్చు. అందుకే ఈ రోజుల్లో కూడా ఎవరైనా అలాంటి మంచి సత్తి కూడా మనం చేస్తూ కూర్చుంటే మన పాపాలు ఎలా తొలగుతాయి అనేది ఆలోచించాల్సిన విషయం ఇది. జాగరణ అంటే జాగృతి అవస్థ, లోపల నుండి ఒక జాగృతి. ఏంటంటే మనలో యాస్త్రీ గుణాలు వికారి గుణాలు ప్రవేశించట్లేదు కదా. ఆత్మలైన నేను ఈ సృష్టి జగన్నాటకంలో పాత్ర అభినయిస్తూ అలసిపోయాను. నామానికి చేరుకున్నాను. ఆహా, ఇదెంతటి శాంతిమయ ప్రపంచం! ఎటు చూసినా శాంతియే శాంతి, ప్రకాశమే ప్రకాశం నిండి ఉంది. నా తండ్రి అయిన పరంపిత నా ఎదురుగా జ్యోతిర్బిందు స్వరూపంలో అతి ప్రకాశంతో నిండి ఉన్నారు. సర్వగుణాలతో సర్వశక్తులతో నిండి ఉన్న ఈ ప్రకాశ కిరణాలు ఆత్మమైన మా పైన వర్షిస్తూ ఆనంద సాగర్ దయా సాగర్ ఈ సర్వ గుణాల యొక్క కిరణాలు నా పైన
नेचर मीन्स पंचभूता लक्षण ए वाटर अर्थ एंड इफ यू डोंट गेट ए फॉर मिनिमम 30 सेकंड्स मैन पर अंदर 30 टू 45 सेकंड्स इफ यू डोंट रिसीव ऑक्सीजन यू आर डेड दैट इज द वैल्यू ऑफ एयर వీళ్ళు ప్రతి రాఖీ పండుగ కూడా మా సంస్థకు వచ్చి స్టాఫ్ ని కూడా అందరికి రాఖీలు కట్టి పిల్లలకి ప్రవచనాలు అందరికి చెబుతూ సమాజంలో ఏ విధంగా మనము మనసుకు వచ్చిన రోగాలను నయం చేసే విశ్వవిద్యాలయమే ఈ బ్రహ్మ కుమారీశ్వర విశ్వవిద్యాలయం. మానవ విలువలు పోతున్న రోజులలో ఏదో ఒక రూపంలో ప్రతి మనిషికి అవసరమే. ఆహారం నీరు గాలి ఎంత అవసరమో అది కూడా అవసరం నేను అనుకుంటాను. సిస్టీలో కూడా నేను మార్నింగ్ ఎంత వరకు పని చేస్తాను నైట్ వరకు కూడా అలా చేయగల కెపాసిటీ వచ్చింది ఓన్లీ మెడిటేషన్ ద్వారా. అది కూడా బ్రహ్మ కుమారిస్ అలాంటి సంస్థకు అందులో అన్నిటికంటే హైయెస్ట్ బ్రహ్మ కుమార్స్ నేను ఎందుకు రికార్డ్ చేస్తానంటే వాళ్ళు ఏమి ఆశించరండి. ఎన్నో ఉన్నాయి ఇతన్ని కమర్షియల్ ఏదో చేసి అరగంట చెప్పేసి ఇచ్చేస్తారు, బట్ వీళ్ళు ఒక్కళ్ళు ఏమి ఆశించుకుంటారు రెండే సార్ ఇచ్చే చేసుకుంటారు. అది ఒక అద్భుతమైన సంస్థ. बोर नहीं होने को अज्ञान नींद से जागो एक बोर नहीं होने को शिव बाबा से अनुरागो शिव बाबा से अनुरागो एक बोर नहीं होने को बाबा से अनुरागो शिव बाबा से अनुरागो एक भोर नहीं होने को है अज्ञान नींद से जागो एक भोर नहीं होने को है. अभी नहीं तो कभी नहीं ये अवसर तुम्हें मिलेगा
जिसने खुद को जान लिया उसका ही भाग्य खिलेगा। अभी नहीं तो कभी नहीं ये अवसर तुम्हें मिलेगा। जिसने खुद को जान लिया उसका ही भाग्य खिलेगा। तुम अपना भाग्य जगा लो, तुम अपना भाग्य जगा लो। खाना तकिट जिमता है सबसे जाके मिलता और कहता मिलके जिमता कभी भी। खाना तकिट जिमता है सबसे जाके मिलता और कहता मिलके जिमता कभी भी। धान तकिट जिमता सबसे जाके मिलता और कहता मिलके जिमता कभी भी। सबसे मिलता और कहता मिलके दिन तक दिविदा। शिव निराकार परम पिता परमात्मा सदा शिव निराकार। ओ आनंद के सागर तेरी महिमा अपरंपार, महिमा अपरंपार।